నమస్తే, ఏఎన్ఏ వార్తలకు స్వాగతం. నా పేరు ప్రవీణ్. ముందుగా వార్తల్లో ముఖ్యాంశాలు. ద్విచక్ర వాహన దొంగల ముఠాను అరెస్టు చేసిన మహబూబ్ నగర్ వన్ టౌన్ పోలీసులు. టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం నమోదు కార్యాచరణ సమావేశంలో హాజరైన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి, నిరంజన్ రెడ్డి. కొడంగల్ నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. జీవీఎస్ ఆధారంగా నడుస్తూ క్యూఆర్ కోడ్తో ఇంజన్ స్టార్ట్ అయ్యే రెంటల్ సర్వీస్ బైక్లకు జీవీఎస్ను తొలగించి మెట్రో స్టేషన్ల వద్ద నుంచి అపహరించి బయట విక్రయిస్తున్న ముఠాను మహబూబ్ నగర్ వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా నుంచి 9 లక్షల విలువైన 14 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేరానికి సంబంధించిన వివరాలను డీఎస్పీ శ్రీధర్ ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నిందితులలో ఒకరైన నూమన్ పరారీలో ఉన్నాడని డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. యాక్చువల్లీ ఓగో అనే ఒక సంస్థ హైదరాబాద్లో మెట్రో రైల్వే స్టేషన్స్ దగ్గర ఈ యాక్టివా బైక్స్ని రెంట్కు నడుపుతున్నారు. ఇలా బైక్స్ అక్కడ ఉంటాయి. ఎవరైనా బైక్ రెంట్ కావాలనుకున్న వాళ్ళు ఆ ఓగో యాప్ని డౌన్లోడ్ చేసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి ఆధార్ కార్డు కానీ లేకపోతే ఏదైనా ఐడి ప్రూఫ్ కానీ అవన్నీ కూడా దాంట్లో అప్లోడ్ చేశాక వాళ్ళకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ తీసుకుపోయి బయట బైక్ నెంబర్ ఉంటుంది. ఆ బైక్ నెంబర్ దగ్గర పోయి వాళ్ళు దాని మీద బైక్ మీద ఒక బార్ కోడ్ ఉంటుంది, స్కాన్ చేయగానే వీళ్ళకి బండి స్టార్ట్ అవుతుంది, తీసుకుని వెళ్ళిపోతారు. వాళ్ళు ఎక్కడి వరకు వెళ్ళిపోవాలో అక్కడి వరకు వెళ్ళిపోయి బండిని అక్కడే పార్క్ చేసేసి వెళ్ళిపోయాక ఆ దగ్గరలో మళ్ళీ ఎవరికైనా అవసరమయ్యేది ఉంటే ఆ కంపెనీ నుంచి మళ్ళీ యాప్లో వాళ్ళకి ఓటీపీ వస్తుంది, నియర్ బై ఎక్కడుందో చూపిస్తుంది. ఎందుకంటే బండికి జీపీఎస్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఆ బండి ఎక్కడ పోదు అన్న ఉద్దేశంతో వదిలిపెట్టేసి ఆ కంపెనీ వాళ్ళు అవి నడిపిస్తున్నారు. ఈ వెహికల్స్ని జీపీఎస్ ఉంటుంది, ఎలా దొంగతనం చేయాలని చెప్పేసి ఒక ప్లాన్ చేసుకుని నుమాన్ అనే అతను, ఫైజాన్, వీళ్ళిద్దరు కూడా హైదరాబాద్ డబీర్పురాకు చెందిన వాళ్ళు. వాళ్ళు ఈ బండిని పార్కింగ్ ప్లేస్ నుంచి కొంచెం దూరం తీసుకుపోయేసి హ్యాండిల్ లాక్ ఉంటుంది వీటికి ఎలాగు కాబట్టి ఈ వెహికల్ని స్టార్ట్ చేయడం ఒకటి నేర్చుకున్నారు. స్టార్ట్ చేసేసి ఆ జీపీఎస్ సిస్టమ్ తీసేసి వెహికల్ స్టార్ట్ చేసి తీసుకెళ్ళిపోవడం మొదలుపెట్టారు. ఆ రకంగా వీళ్ళు దాదాపుగా నెలన్నర నుంచి ఇక్కడ బైకులు 14 బైకులు మొత్తం దొంగతనం చేసుకొని తీసుకొచ్చారు. వాళ్లకు ఒక అన్సారియా, అజాఫియా అన్సారి అనే అతను, సాయినగర్ హైదరాబాద్ అతను. ఆయన మీడియేటర్గా ఉండి మహబూబ్ నగర్లో ఒక నలుగురు అస్లాం, అల్తాఫ్, గౌస్, షాబాజ్ ఈ నలుగురికి ఒక్కొక్క బైక్ దొంగతనం చేసిన వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చేస్తున్నాడు. వీళ్ళు ఇక్కడ అమ్మి పెడుతున్నారు ఇక్కడ మహబూబ్ నగర్లో. అట్లా 14 బైక్స్ దాదాపుగా తక్కువ రేట్కి వస్తుంది కాబట్టి వీళ్ళకు ఇక్కడ వాళ్ళకి తెలియక తర్వాత ఆర్సీ బుక్ వస్తుంది. ఫస్ట్ అయితే బైక్ తీసుకోండి 10,000కి ఇచ్చేస్తామంటే అది 30,000 బైక్ 10,000కి వస్తుంది కదా చెప్పి అందరూ తీసేసుకుని ఇక్కడ కొంతమంది వాళ్ళు కొన్న వాళ్ళందరూ కూడా తెలియక కాకపోతే ఈ నలుగురు మాత్రం వీళ్ళకి నాలెడ్జ్ ఉంది దొంగబళ్ళు అని చెప్పేసి కాబట్టి ఈ నలుగురిని అరేంజ్ చేశాము. అన్సారీని అరెస్ట్ చేశాము, ఫైజాన్ని అరెస్ట్ చేశాము. నుమాన్ ఒకడు మాత్రం ఆల్రెడీ నిన్న హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. అక్కడ కూడా 38 బైక్స్ హైదరాబాద్లో సీజ్ చేశారు. అతను కూడా నిన్న అరెస్ట్ చూపించారు అక్కడ. తర్వాత 14 బైక్స్ వాల్యూ వర్త్ దాదాపుగా 9 లాక్స్ ఉంది. ఇది ఈ మధ్యలో మన టౌన్ పోలీసులు ఎక్కడ కూడా ఆయన బైక్స్ రికవరీ లేదు. మంచి గుడ్ వర్క్ ఇది. దీని గురించి ఎవరెవరైతే ఇందులో పార్టిసిపేట్ అయ్యారో ఆఫీసర్లందరికీ కూడా రివార్డ్స్ ఇప్పిస్తాము సీనియర్ ఆఫీసర్స్తో. వాళ్ళు మన వాళ్ళే యాక్చువల్ ఇన్ఫర్మేషన్ మీద ఇట్లా బైక్స్ అమ్ముతున్నారు, ఇక్కడ సేల్ చేస్తున్నారు అంటే ఇప్పటికే 9 బైక్స్ వచ్చాయి, ఒకటే కలర్ ఉన్నాయి, ఒకటే కంపెనీ వస్తున్నాయి అనే డౌట్ మీద మన వాళ్ళే ఆ సేల్ నడుస్తుంటే పట్టుకున్నారు జస్ట్. తర్వాత యాక్చువల్లీ ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే మహబూబ్నగర్ పట్టణం ఆర్సీ బుక్ లేకుండా ఎక్కడి నుంచో బండి తెచ్చి అమ్మితే అనవసరం కొనొద్దు. ఆ డబ్బులు వెళ్ళిపోతాయి, అది రేపు దొంగబండా లేకపోతే దాని మీద అసలు ఎన్ని చాలాన్లు ఉన్నాయి. ఒక్కోసారి చాలాన్లు కూడా ఈ మధ్యలో 20,000 30,000 చాలాన్లు కూడా ఉన్న బండ్లు ఉన్నాయి. వాళ్ళు తెచ్చేసి అది 40,000 బండిని 10,000కే కదా వస్తుందని కొనేస్తే మిగతా చాలానే కట్టాల్సి వస్తుంది. లేకపోతే ఇట్లా దొంగబండి వెళ్తే పోలీసులు సీజ్ చేశారంటే ఆయన ఉన్న వెహికల్ కూడా పోతుంది కాబట్టి ఖచ్చితంగా వెరిఫై చేశాకనే వెహికల్ కొనుక్కోవాలి.
గత 6 సంవత్సరాలుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గెస్ట్ లెక్చరర్గా పనిచేస్తున్న వారు వెంటనే తప్పుకొని నిరుద్యోగులకు అవకాశం ఇవ్వాలని ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేషన్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు శ్రీవి శంకర్ గౌడ్ డిమాండ్ చేశారు. రిటైర్ అయిన వారు పనిచేయడం వలన నిరుద్యోగుల పొట్ట కొట్టినవారు అవుతారని, దేశవ్యాప్తంగా పెరుగుతున్న నిరుద్యోగ సమస్యను అర్థం చేసుకోవాలని, రిటైర్ అయిన వారికి పెన్షన్ వస్తుంది, మళ్లీ మీరు అదనంగా గెస్ట్ లెక్చరర్గా జీతాలను ఆశించడం దారుణమని, ఏ ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న రిటైర్ అయిన వారు తప్పుకొని నిరుద్యోగులకు అవకాశం ఇవ్వాలని ఐజీఏ డిమాండ్ చేసింది. రిటైర్డ్ అధ్యాపకులు నిరుద్యోగుల పొట్ట కొట్టద్దని చెప్పేసి ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ తరఫున రిటైర్డ్ అయిన అధ్యాపకుల్ని, టీచర్స్ని, ఉద్యోగస్తులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి గతగా 6 సంవత్సరాలుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గెస్ట్ లెక్చరర్స్గా పనిచేసినటువంటి అధ్యాపకులకి మరి జూలై నెలలోనే వారికి వేతనాలు ఇవ్వలేదు. మరి కరోనా మహాప్రభావం వల్ల గత 11 నెలలు కూడా వారికి వేతనాలు లేక దుర్భరమైన జీవితాలు గడుపుతున్న ఈ పరిస్థితులు, మరి ప్రభుత్వ కళాశాలలు తెరిచిన ఈ సందర్భంలో మరి ప్రభుత్వం కొన్ని నిబంధనలను సడలించడం వల్ల గెస్ట్ లెక్చర్స్గా రిటైర్డ్ అధ్యాపకులు పనిచేయడము ఎంతవరకు సమంజసమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా రిటైర్మెంట్ అయినటువంటి అధ్యాపకులు గెస్ట్ లెక్చర్స్గా పనిచేయడం వల్ల మీరు పెన్షన్స్ పొందుతున్నారు, తిరిగి గెస్ట్ లెక్చర్స్గా వేతనం పొందడం అనేది దారుణమైన విషయము. మరి నిరుద్యోగులకు పొట్టగొట్టిన వాళ్ళు అవుతారు. దయచేసి ఎక్కడ పనిచేస్తున్నా రిటైర్డ్ అయిన అధ్యాపకులందరూ కూడా, ప్రిన్సిపల్స్ కానీ, అధ్యాపకులు కానీ, టీచర్స్ కానీ, కేజీపీలో పనిచేస్తున్న, మోడల్ స్కూల్లో పనిచేస్తున్న, దయచేసి మీరందరూ కూడా స్వచ్ఛందంగా తొలగండి, నిరుద్యోగులకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే అధ్యాపకులు రిటైర్డ్ అయిన వారు 60-70 వేల పెన్షన్ వస్తుంది మీకు, మరీ గెస్ట్ లెక్చర్స్గా మరో 18-20 వేలు ఆశించడం అనేది దురదృష్టకరం. మరి నిరుద్యోగుల పైన స్పందించాల్సిన అవసరం మీకు ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో విపరీతంగా పెరిగిపోయిన నిరుద్యోగ సమస్యను మరి మనం అందరం కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. మరి మీరందరం కూడా రిటైర్డ్ అయిన వాళ్ళము అంటే ప్రభుత్వ ఉద్యోగిగా, అధ్యాపకులుగా, టీచర్స్గా మనం 30-40 సంవత్సరాలు పనిచేసిన తర్వాత అలసిపోయినాము, ఇంకా పనిచేయలేమని చెప్పేసి ప్రభుత్వం మనకి రిటైర్మెంట్ ఇచ్చింది. అయినప్పటికీ మీరు తిరిగి పనిచేయడం అనేది దురదృష్టకరం. ఎక్కడ ఏ విభాగంలో పనిచేస్తున్న రిటైర్డ్ ఉద్యోగస్తులు కానీ, టీచర్స్ కానీ, అధ్యాపకులు కానీ, దయచేసి మీరందరూ కూడా స్వచ్ఛందంగా గెస్ట్గా పనిచేయడాన్ని లేదా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేయడాన్ని మీరు విరమించుకోండి, నిరుద్యోగులకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ తరఫున తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రిటైర్డ్ అధ్యాపకులు, ఉద్యోగులు, టీచర్స్ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా తిరిగి గురుకులాలలో, రకరకాల పాఠశాలలో పనిచేయడం వల్ల, కళాశాలలో పనిచేయడం వల్ల రిటైర్డ్ అయిన వాళ్ళు మరి నిరుద్యోగులకు అవకాశాలు లేకపోతున్నాయి. కనుక దయచేసి మీరందరూ కూడా మా విన్నపాన్ని మన్నించి ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ మీ అందరినీ మనవి చేస్తూ ఉంది. దయచేసి మీరు రిటైర్ అయిన వాళ్ళు ఎక్కడైతే పనిచేస్తూ ఉన్నారో వారంతా కూడా ఆ ఉద్యోగాల నుంచి తొలగాలని చెప్పేసి ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ తరఫున విజ్ఞప్తి చేస్తూ మరి అవకాశాన్ని మరి నిరుద్యోగులకు ఇవ్వని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు వార్తల్లో ఒక చిన్న విరామం. మీ సంపూర్ణ ఆరోగ్య దంతసిరి కోసం మహబూబ్నగర్ జిల్లాలో ఆధునిక పరిజ్ఞానంతో వైద్యం అందిస్తున్న ఏకైక డెంటల్ హాస్పిటల్ గాయత్రి దంత వైద్యశాల. మీ యొక్క దంత సమస్యల కోసం చక్కటి పరిష్కారం అందిస్తూ ఎన్నో ఏళ్లుగా దంత సమస్యలతో బాధపడే వారికి అద్భుతమైన పరిష్కారం అందిస్తోంది మా వైద్యశాల. మా గాయత్రి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్లో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ దిలీప్, డాక్టర్ గాయత్రి గారి ఆధ్వర్యంలో ప్రత్యేక చికిత్సలు చేయబడను. మా వైద్యశాలలో ఒకే సిట్టింగ్లో రూట్ కెనాల్ చికిత్స చేయబడను. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎత్తు మరియు వంకర పళ్ళను సరిచేయబడను. పళ్ళు లేని వారికి శాశ్వత పరిష్కారం, ఫ్లోరసిస్ పళ్ళకు కాస్మోటిక్ చికిత్స, చిగుళ్ళ వ్యాధులకు ప్రత్యేక చికిత్స, స్మైల్ డిజైనింగ్, అన్ని వయస్సుల పిల్లలకు ప్రత్యేకమైన చికిత్స, డెంటల్ ఇంప్లాంట్స్, లేజర్ సర్జరీస్ మా ప్రత్యేక చికిత్సలు. మా గాయత్రి దంత వైద్యశాలలో ప్రభుత్వ ఉద్యోగులకు రీఎంబర్స్మెంట్ సౌకర్యం కలదు. మీ సంపూర్ణ ఆరోగ్య దంతసిరి కోసం సంప్రదించండి మా గాయత్రి దంత వైద్యశాల. మా చిరునామా రాజేంద్ర నగర్, మహబూబ్ నగర్. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు 8985000587, 08542223232. విరామం అనంతరం తిరిగి వార్తలకు స్వాగతం.
వనపర్తి నాగవరం శ్రీనివాస్ పద్మావతి గార్డెన్లో జరిగిన మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ పట్టాభద్రుల శాసనమండలి ఎన్నికల విస్తృత స్థాయి సమావేశం, టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం నమోదు కార్యాచరణ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి, నిరంజన్ రెడ్డి, సభ్యత్వ నమోదు ఇన్ఛార్జ్ పార్టీ ప్రధాన కార్యదర్శి భరత్ కుమార్ గుప్తా, జెడ్పీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు హాజరయ్యారు. సిగ్నేచర్ తీసుకోవాలి. విషమైన మా దాంట్లో కలిస్తే విషం కూడా మనకి రాదు. సముద్రంగా చెప్పగలగాలి. ఏం చెప్తాను, మీడియా మిత్రులు తీసుకున్నారు, ఇలా అద్భుతంగా చేస్తామని చెప్పి దురదృష్టవశాత్తు మరణించినటువంటి రైతులకు, వాళ్ళ కుటుంబాలకు 250 మంది ఈ రైతు బీమా మనం 2018లో మొదలుపెట్టిన తర్వాత అందించినటువంటిది మన నియోజకవర్గంలో 250 మంది కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షలు చొప్పున 1,200,000 ఒక్కటే పేదలకు ఇచ్చేటువంటి ఆసరా పెన్షన్. మన ఒక్క నియోజకవర్గంలోనే 35,122 మందికి ఆసరా పెన్షన్ ఇస్తున్నాం. సీఎం రెడ్డి మీరు 2 ఏళ్ల పోయిన నేను ప్రాణిపోడు వైస్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఇప్పించినాయి కాక, ఈ 2 ఏళ్లలోనే ఇప్పటిదాకా ఇప్పించినాయి. అలా పెండింగ్ లో ఉన్న దరఖాస్తులు కాక నిన్నటి వరకు 3,350 మందికి ఇప్పించినాం. 2 ఏళ్లలోనే 20 ఏళ్లలో కూడా ఎవరు ఇప్పించారు. ఇవి కాక కళ్యాణ లక్ష్మణి, షాది కుమార్కునే కేసీఆర్ కిట్లు సర్కార్ తరఫు కాంప్లైంట్ వాళ్ళు 14,000 మంది ఉన్నారు, 14,094 మంది ఉన్నారు. ఇవన్నీ గతంలో లేనివి, వాళ్ళెన్నడూ ఊహించనివి, ఇట్లా ఉంటాయని కూడా ఎవరి ఊహకందనివి. ఇన్ని లబ్ధి పొందినటువంటి ప్రజలు ఉటీనే కేసీఆర్ మర్చిపోయి, టీఆర్ఎస్ మర్చిపోయి ఇంకోటి పట్ల అభిమానం దొరుకుతారనేటువంటి అవివేకం మనకు ఉండకూడదని చెప్పవలసిన విషయం. మనం దానికి వెళ్ళి బయటపడాలి. రాజకీయ కార్యకర్తకో నాయకుడికో తను అనుకున్నది కాకపోతే తను వేరే ఆలోచిస్తాడు. కానీ ప్రజలు అనుకోనివైనటువంటి ప్రజా సమూహం యొక్క శాతం ఎక్కువ, వారజనాభం ఎక్కువ, అది మనం మర్చిపోవాలి. నేను అనుకున్నది కాకపోవచ్చు, కానీ నియోజకవర్గంలో ఉండేటువంటి 100,000 మంది ప్రజలు వాళ్ళు ఊహించినటువంటి వెలుగు వాళ్ళ జీవితంలో వస్తే వాళ్ళు ఎందుకు కేసీఆర్ మర్చిపోతారు? తెలంగాణలో ఒక గుణం ఉంది, గొప్ప గుణం, భూపడినప్పుడు ఒక చెంపెడు నీళ్ళు ఇస్తే ప్రభుత్వమే లేకపోయి ఉంటే ఒక్క రైతులకి మన ఒక్క నియోజకవర్గంలోనే, ఒక్క వనపర్తి నియోజకవర్గంలోనే కారుకు ఎకరాకు 10,000 పొందేటువంటి రైతుల సంఖ్య 74,247 మంది రైతు బంధు వచ్చిన వాళ్ళ సంఖ్య. కొడంగల్ నియోజకవర్గ సోషల్ మీడియా సైనికులు పార్టీ పటిష్టత కోసం పనిచేస్తున్న టీఆర్ఎస్ కొడంగల్ నియోజకవర్గ సోషల్ మీడియా సైనికులు ఆత్మీయ సమ్మేళనను ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అధ్యక్షతన కోస్గి ఏబీకే ఫంక్షన్ హాల్లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్ని మండల నాయకులు సభ్యత్వ నమోదులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, అలాగే తెలంగాణ రాష్ట్ర సోషల్ మీడియా అధ్యక్షుడు జగన్ రావు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం కోస్గి మండలంలోని పోతిరెడ్డిపల్లి రోడ్డు పట్టణ కేంద్రంలో మున్సిపాలిటీ బిల్డింగ్ వర్క్, మార్కెట్ యార్డు, శ్మశాన వాటిక ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పరిశీలించారు. కానీ ఇన్సూరెన్స్ వాళ్ళని డైరెక్ట్ గా ఒక 2 రోజులు పిలిపించి స్పెషల్ మీటింగ్ పెట్టించి అట్లా కాదు అందరికి రావాలి,
ఏ కారణాల చేత చనిపోయినా ఏ కారణం చేత చనిపోకుండా వాళ్ళకి రైతు బంధు రావాలి, ఎంత చేయాలని చెప్పి వాళ్ళతో మీటింగ్ పెట్టి అడిగి ఆ విధంగా అయితే మేము చేస్తాం సార్, ఒక్కొక్కరికి 1,100 రూపాయలు కట్టండి అంటే కూడా సుమారు బడ్జెట్లో 1,250 కోట్లు ప్రతి సంవత్సరం పెట్టి ఆ విధంగా ప్రభుత్వమే కట్టి ఈరోజు ఎవరు చనిపోయిన 5 లక్షల రూపాయల కుటుంబానికి వస్తుంది. చాలా బ్రహ్మాండంగా ఏ ఆఫీసులు తిరగకుండా దరఖాస్తు పెట్టకుండా డైరెక్ట్గా కుటుంబానికి 5 లక్షలు వస్తున్నాయి. దాని మాదిరిగానే ఇది కూడా చెల్లిమని చెప్తాం, తప్పకుండా పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఏ కారణాల చేత చనిపోయినా కనీసం 150,000 సరే కానీ అందరూ మంచిగా చేయాలని చెప్పి అది కూడా తెలియజేస్తాం. అదే కాకుండా పార్టీ సభ్యత్వం కూడా 5 మండల పార్టీలు అందరూ ముఖ్య నాయకులు ఉన్నారు. గత రాష్ట్రంలో ఏ విధంగా చూసినామో ఇంతకుముందు చాలామంది చెప్తారు, మనం చేస్తున్న పథకాలు ప్రతి ఇంటికి అందుతా ఉన్నాయి. రైతు బంధు వస్తుంది, ఒక ఇంట్లో పెన్షన్ వస్తుంది, ఒక ఇంట్లో కళ్యాణం వస్తుంది, ఒక ఇంట్లో కేసీఆర్ కిట్ వస్తుంది, ఒక ఇంట్లో రైతు బీమా వస్తుంది. ఈ మధ్యకాలంలో చాలామందికి పబ్లిక్ హాస్పిటల్లో ఆరోగ్యంతో బాధపడి ఉన్న వారు చాలామంది కూడా సిఎంఆర్ఎం కానీ రెండు వయసులు కానీ చాలామందికి చూస్తున్నాం. మరి ఏడు వరకు అత్యంతగా చూస్తున్నాం, అలాంటివి కూడా అందరికి అందుతూ ఉన్నాయి. ఈ రకంగా చూస్తే ఇంటికి పోతే ప్రతి పథకాలు అందుతూ ఇన్ని కార్యక్రమాలు భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా లేదు. మన ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కార్యక్రమాలు ఇంతకుముందు అందరూ చెప్పినారు, రైతు బంధు ఎక్కలేదు. మన ముఖ్యమంత్రి గారు చూసి అన్ని రాష్ట్రాలు స్వయాన భారత ప్రధాని మోడీ గారికి కాపీ పెట్టి మనకు మన రైతు బంధు పెట్టినారు. ఈ విధంగా ఇక్కడ కూడా కళ్యాణ లక్ష్మీ పథకం ఏ రాష్ట్రంలో లేదు. ఎన్ని కార్యక్రమాలు రైతుల గురించి అయితే 24 గంటల కరెంట్ కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, రైతు వేదికలు కానీ, రైతు సమన్వయ సమితి కమిటీ కానీ ఇలాంటివి ఎక్కడ జరగలేదు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా ప్రచారం చేసుకుంటూ ప్రతి ఇంటింటికి వెళ్ళి సభ్యత్వం చేసేయండి. ఇప్పుడు మండలాలు అన్ని మండలాల్లో కూడా ఇప్పుడు బుక్కులు ఇస్తాం, మళ్ళీ మనందరం కూడా మండల వైజ్ కూర్చోబెట్టి గ్రామం వైజ్ కూర్చోబెట్టి మండలి కూడా మీటింగ్ పెడతాం. తర్వాత మళ్ళీ నేను కూడా వస్తాను. ఆ విధంగా మనకు 15 తారీఖు నుంచి 12 తారీఖు నుంచి 28 తారీఖు వరకు డెడ్లైన్ ఉంది. ఫిబ్రవరి లోపల అందరూ బుక్కులు ఇచ్చారు, ఎక్కడ కూడా డిలే చేయకుండా ఒక 10 రోజులు కష్టపడి సభ్యత్వం చేయకూడదు. తప్పకుండా మీకు అందరూ మేము కూడా మండల వైద్యులు గ్రామం వైద్యులు పాల్గొంటాం. మీ అందరు కూడా బుక్కులు కూడా ఇప్పుడు అందరు బుక్కులు ఇచ్చేసి మండల వైద్యులు కూడా వస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. అదే కాకుండా కొడంగల్ ఏది వరకు కూడా మీకు అందరు తెలుసు అభివృద్ధి జరుగుతారు. గతంలో ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం చేయడం నిధులు ఇచ్చినాడు, నేను కూడా మీకు చెప్పాడు అందుబాటులో ఉండి గ్రామం తాండవంగా జరుపుకుంటూ చేస్తూ ఉన్నాం. ప్రతి గ్రామానికి రోడ్ వేస్తూ ఉన్నాం, ప్రతి తాండవ రోడ్ జరుగుతూ ఉంది. మున్సిపాలిటీలలో బ్రహ్మాండంగా కొడంగల్ కోట్లు కూడా జరుగుతూ ఉన్నాయి, 30 కోట్లతో జరుగుతూ ఉంది. అదే కాకుండా ఈ 1 సంవత్సర కాలంలో కొంచెం మనకు కరోనా వచ్చి ఆర్థిక ఇబ్బంది అయింది, భారతదేశం అంతా కూడా ఆర్థిక ఇబ్బంది అయింది, మన రాష్ట్రం కూడా ఇన్కమ్ లేక కరోనా వల్ల తగ్గిపోయింది, మనకు వచ్చే నిధులు కూడా కొన్ని రాలేదు. ఈ మార్చి తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా మన మీటింగ్లో చెప్పినాడు, తప్పకుండా నాకు వచ్చే సీడింగ్ ఫండ్స్ కూడా మార్చులు ఇస్తూ ఉన్నారు. అదే కాకుండా మనకి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా మనకు కొత్తగా పెన్షన్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కరెంట్ రాలేదు. ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా మార్చి బడ్జెట్లో పెట్టుకొని ఒక్కొక్కరికి 5 కాకుండా కనీసం 3 లక్షలైనా సరే ఎవరైనా ఎంత ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఇచ్చేటట్టు ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే 5-6 లక్షలు ఇస్తే చాలా తక్కువ మందికి వస్తుంది, ఒక 3 లక్షలు లిమిట్ పెట్టి వాళ్ళ 3 లక్షలు ఒక 3 విడతలల్లో 3 లక్షలు ఇచ్చేస్తే వాళ్ళు ఎంత పెద్ద ఇల్లైనా కట్టుకున్నా 20 లక్షలతో కట్టుకొని 10 లక్షలు కట్టుకుని వాళ్ళకి ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. తప్పకుండా అది కూడా వస్తుంది. కొత్త పెన్షన్లు కూడా మార్చి తర్వాత ఇవ్వబడతా ఉన్నాం. అదే కాకుండా ఇంకా మిగిలిపోయినవి కూడా చాలా రోడ్లు ఉన్నాయి, తాండాలాలు ఉన్నాయి, గ్రామాలలో ఉన్నాయి. మొన్ననే గిరిజన శాఖ మాత్రం 3 సార్లు కలిసినాం, తప్పకుండా మార్చిలో మన నియోజకవర్గానికి ఎక్కువగా నిధులు ఇస్తూ ఉన్నాం. అదే కాకుండా పంచాయతీ శాఖ మంత్రి కూడా కలిసినాం, మన నియోజకవర్గానికి ఇంకా కొన్ని పిఎంజీఎస్ వెళ్ళే కానీ మనకి మిగిలిపోయిన రోడ్లన్నీ కూడా మార్చి తర్వాత ఇవ్వబోతా ఉన్నారు. ఈసారి తప్పకుండా మిగిలిపోయిన పనులన్నీ కూడా చేసుకుందాం. మీ అందరూ చెప్పిన ప్రకారంగా ప్రతి గ్రామం ప్రతి మండలంలో ఇంకా రాబోయే రోజులలో కొత్త కార్యక్రమం కూడా పెట్టుకుంటున్నాం. ఈ మార్చి అయినాక ఇప్పుడే కోడ్ వచ్చింది, చాలా కార్యక్రమాలు కోడ్ అయిపోయిన తర్వాత మన గ్రామము పల్లె మీద కార్యక్రమం కూడా పెడతా ఉన్నాం. తొందరలో ప్రారంభించి ఒక్కొక్క గ్రామం సెలెక్ట్ చేసుకుని అక్కడ రాత్రి ఉంటే పొద్దున్న చేస్తే గ్రామ సమస్యలు అన్నీ తెలుస్తాయి. ఆ విధమైన కార్యక్రమం కూడా రాబోయే రోజులలో మార్చి తర్వాత తీసుకుంటామని చెప్పి మీ అందరూ కూడా ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి మిగిలిన పనులన్నీ చేస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.
వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం చిట్లపల్లి గేట్ దగ్గర హైదరాబాద్ టు బీజాపూర్ వెళ్లే అంతరాష్ట్ర రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి కర్ణాటకకు వెళ్తున్న లారీ మరియు కర్ణాటక నుండి హైదరాబాద్ వెళ్తున్న డీసీఎం ఎదురెదురుగా ఢీకొనగా డీసీఎం లో ప్రయాణిస్తున్న వైజాగ్ కు చెందిన ఓనర్ సత్యవతి, డ్రైవర్ శంకర్ మరియు దుర్గాప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందారు. కర్ణాటక రాష్ట్రం బీదర్ కు చెందిన లారీ డ్రైవర్ ధనంజయ్ తప్పిడం వల్లే ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందని బ్లూ స్కాట్ పోలీసు యాదయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన స్థానిక ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి. ఇట్లా పోలేదు ఇప్పుడు, డేంజర్ అయిపోయింది మరి. బాబు బాబు ఎంత లెవెల్ వరకు చేయొచ్చు? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ద్విచక్ర వాహన దొంగల ముఠాను అరెస్టు చేసిన మహబూబ్ నగర్ వన్ టౌన్ పోలీసులు. టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం నమోదు కార్యాచరణ సమావేశంలో హాజరైన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి, నిరంజన్ రెడ్డి. కొడంగల్ నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. ఇంతటితో ఏఎన్ఏ వార్తల సమాప్తం. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఏఎన్ఏ న్యూస్.